నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని మరిపాడు మండల వైసీపీ సీనియర్ నాయకులు గంగవరపు శ్రీనివాసులు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మద్దతుగా మరిపాడు మండలంలో సచివాలయ కన్వీనర్ సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డి, కన్వీనర్ బొర్ర సుబ్బారెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. నందవరం మోడల్ స్కూల్, కృష్ణాపురంలోని నవోదయ కళాశాల, మరిపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయుల సిబ్బంది కలిసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్న ఇద్దరు అభ్యర్థులు శ్యాంప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అత్యధికమైన మెజార్టీ. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ జరపబడుతుంది. అందువల్ల అందరు కూడా మాకు యువకులైతేనేమి, విద్యావంతులైతేనేమి, టీచర్స్ అయితేనేమి, అందరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ప్రతి ఇంటికి అందటం జరిగింది. అందువల్ల అందరు కూడా తెలుసుకుని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అందరూ ఓటు మాకు వేస్తున్నారు. ఎందుకంటే ఏ ఎలక్షన్ చూసినా కూడా అత్యధికమైన మెజార్టీతో గెలుస్తున్నాం. ఈ ఎలక్షన్ కూడా ఛాలెంజ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రతిపక్షాలు ఏకమైన నిన్నటి నుంచి కూడా చెప్తున్నారు, మేము ముగ్గురం ఒకటయ్యాం, నలుగురం ఒకటయ్యాం. నలుగురైనా, 5 మంది అయినా సింహం సింగిల్ గానే వస్తుంది ప్రతి ఎలక్షన్ కి. అలాగే కొడతాం ఈ ఎలక్షన్ లో కూడా, ఏమి భయపడకుండా, ఎందుకంటే జనం మా ఎంటమ్మిడి ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా నా గెలుపు సత్యం. ఈ మండలం నేను మీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.